హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి వెరీ న్యూ ప్లేలిస్ట్ దట్ ఈస్ కోల్డ్ సెలీనియం విత్ శీషా. ఓకే, కంప్లీట్గా న్యూ ప్లేలిస్ట్ అనమాట. ఓకే, ఇందులో ఇంట్రడక్షన్ చెప్తాను కొద్దిగా, తర్వాత సెలీనియం వెబ్ డ్రైవర్ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్తాను, దాని తర్వాత మనం డైరెక్ట్గా మెయిన్ కోర్స్లోకి వెళ్ళిపోవడం. ఓకే, ఈ కోర్స్లో ఏం చేస్తా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ చెప్పుకుంటూ వెళ్తాను. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేస్తాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సెలీనియం అంటే ఏంటంటే, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ సూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ అనమాట. ఓకే, సో ఏంటి కోసం దీన్ని సెలీనియం వాడతామంటే, టు ఆటోమేట్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ ఆటోమేషన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. మనకు బేసిక్గా ఏంటి సూట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నప్పుడు ఎవరైనా సరే అడిగితే మనకు ఐడి, సెలీనియం ఐడి, అండ్ మనకు గ్రిడ్, తర్వాత ఆర్సి, తర్వాత వెబ్ డ్రైవర్, ఇవి ఫోర్ కలిపితే సూట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ అని అంటారు. ఓకే, అండ్ మనకు సెలీనియం కాకుండా ఇవి ఎనీ అదర్ లాంగ్వేజెస్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయడానికి ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. క్యూటీపీ ఇస్ వెరీ లెస్ దాన్ పాపులారిటీ రైట్ నౌ, మార్కెట్లో అంతగా లేదనమాట, బట్ ఈస్ అ పెయిడ్ వర్షన్, ఆటోమేషన్ కూడా చేస్తుంది. ఓకే, అండ్ దీని తర్వాత మనకు లేటెస్ట్ వచ్చేసరికి సైప్రెస్ అని చెప్పి అండ్ ప్లే రేట్ అని చెప్పి సర్టన్ లాంగ్వేజెస్ కొత్తగా వచ్చాయి. ఇంకా మనకు నైట్ వాచ్ అని చెప్పి, గో అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట మార్కెట్లో. రైట్, మీరు తీసుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా ఈవెన్ మనకు వెబ్ బేస్డ్ టెస్ట్ ట్రిగ్గర్స్ అని చెప్పి, టెస్ట్ ఐఎం అని చెప్పి చాలా అప్లికేషన్స్ వచ్చాయి అనమాట వెబ్ బేస్డ్ అప్లికేషన్ చేయడానికి. టెస్ట్ ఐఎం అవన్నీ ఏంటంటే వెబ్ బేస్డ్ ఆటోమేషన్ అప్లికేషన్స్ విత్ వెబ్ బేస్డ్ ఓన్లీ. ఓకే, అక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మార్కెట్లో పెయిడ్ వర్షన్ కింద అవైలబుల్లో ఉన్నాయి అవన్నీ. ఓకే, అండ్ సెలీనియం అనేది ఓపెన్ సోర్స్, కంపేరింగ్ టు ఎనీ థింగ్స్ ఓపెన్ సోర్స్తో మన సెలీనియం అనేది వర్క్ చేస్తుంది. ఎందుకు ఇది చాలా మంది హ్యూజ్ మార్కెట్లో 95%, ఒకప్పుడు 100 ఉండేది, కొత్త టెక్నాలజీ వచ్చే కొద్దీ 80%, 75% రైట్ నా మార్కెట్లో రన్నింగ్లో ఉందన్నమాట సెలీనియం, ఎప్పటికీ టాప్ మోస్ట్. ఓకే, అండ్ దీని మెయిన్గా ఏంటంటే ఓన్లీ ఫర్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ మాత్రమే ఆటోమేట్ చేయగలుగుతుంది, విండో బేస్డ్ అండ్ ఇట్లాంటివన్నీ కూడా చేయదు అనమాట. ఓకే, హిస్టరీ ప్రకారం మనం సెలీనియం తీసుకున్నా కూడా మనకు స్టార్టింగ్ మనకు సెలీనియం ఇంట్రడ్యూస్ అయింది 2004లో ఫస్ట్ రిలీజ్ సెలీనియం అని జరిగింది. ఏ రిలీజ్ చేశారంటే సెలీనియం ఐడి, ఆర్సి అండ్ గ్రిడ్, ఇవి మూడు మాత్రం రిలీజ్ చేశారు. ఓకే, ఇవి బాగా పాపులర్ అవుతున్న టైంలో గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే సెలీనియం వెబ్ డ్రైవర్ని లాంచ్ చేశారు. సెలీనియం వెబ్ డ్రైవర్ కూడా ఆర్సీతో పాటు వెబ్ అప్లికేషన్ని ఆటోమేషన్ చేయడం కోసమే లాంచ్ చేశారంట. దేర్ ఆర్ సమ్ సర్టెన్ ఫ్యూచర్స్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగా ఇంప్లిమెంట్ అవుతుందని సెలీనియం వాళ్ళ గూగుల్ వాళ్ళు ఫీల్ అయ్యి రెండింటిని మర్జ్ చేసి 2006లో వీటిని రిలీజ్ చేశారు కంబైన్డ్గా. సారీ, 2008లో రిలీజ్ చేశారు. ఫస్ట్ సెలీనియం వెబ్ డ్రైవర్ లాంచ్ అయినది 2006లో. ఎప్పుడు లాంచ్ అయింది వెబ్ డ్రైవర్? 2006లో. ఎవరు లాంచ్ చేశారు? గూగుల్ వాళ్ళు. ఓకే, అండ్ 2008లో సెలీనియంని వెబ్ డ్రైవర్తో మ్యాచ్ చేసి 2008లో లాంచ్ చేశారు. ఓకే, ఫస్ట్ రిలీజ్ విత్ మోర్ పవర్ఫుల్ టూల్ అని ఫీల్ అయ్యి అండ్ 2.0తో రిలీజ్ చేస్తారు. ఇట్స్ అ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇప్పటికీ కూడా. ఓకే, అండ్ ఈ వర్షన్ నుంచి వీళ్ళు రీఇంప్లిమెంట్ అంటే ఏదైనా డ్రాబ్యాక్ సెలీనియం వెబ్ డ్రైవర్లో ఉన్న రీఇంప్లిమెంట్ చేస్తూ డిప్లమెంట్ చేసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ 4.24 ఉందన్నమాట. 4.24.0 అనేది లేటెస్ట్ వర్షన్లో ఉంది, ఇది టాప్ రైట్ నౌ. ఓకే, అండ్ అప్ టు 2000 సెలీనియం 3లో కూడా కొన్ని సర్టన్ ఎలిమెంట్స్ని అంటే సెలీనియం ఐడిని రిచ్ లుక్ లైక్ ఇంప్లిమెంట్ చేయడము అండ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్
టెస్ట్ కేసెస్ చేయడం, ఇవన్నీ కూడా సెలీనియం 3లో వచ్చాయి. ఓకే, ఇది సెలీనియం ఐడిలో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ స్క్రిప్టింగ్స్ అని ఉంటాయి అనమాట, అవన్నీ కూడా లాంచ్ చేశారు. అండ్ సెయర్ 2తో అంటే సెలీనియం 4 వర్షన్లో సెలీనియం ఐడిని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేసి అవి కమాండ్ లైన్లో కూడా రన్ చేయడానికి ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు సెలీనియం 4లో సెలీనియం ఐడికి. ఓకే, అండ్ ఆల్సో బ్రౌజర్ కాన్ఫిగరేషన్ని బాగా ఇంప్లిమెంట్ చేశారు. కంపేరింగ్ టు మన ప్రీవియస్ వర్షన్స్లో చూసుకుంటే ఎప్పుడైనా కానీ మనం ఒక బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వాలి, లైక్ ఫైర్ ఫాక్స్ ఆర్ క్రోమ్ ఆర్ ఎనీథింగ్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని అంటే ప్రతి బ్రౌజర్ని మనము దాని యొక్క ఈక్వల్గా ఉండే ఒక డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకొని మనం మన స్టోరేజ్లో పెట్టుకొని ఆ స్పెసిఫిక్ డ్రైవర్తో మ్యాచ్ చేస్తూ రన్ చేసుకోవాలి. ఇన్ కేస్ బ్రౌజర్ అనేది లోకల్లో అప్గ్రేడ్ అయిందంటే ఆటోమేటిక్గా మనం డౌన్గ్రేడ్ అనేది చేసుకోవాలి, లేదంటే కొత్త ఈఎక్సీ నైనా అప్లోడ్ చేయాలి, అప్పుడే మనకు వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. అండ్ ఆల్సో మనకు రిచ్ లుక్ అంటే సెలీనియం లొకేటర్స్ని కూడా లాంచ్ చేశారు, వాటిని రిలేటివ్ లొకేటర్స్ అని కూడా అంటాం. ఓకే, అండ్ సెలీనియం ఐడి ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, ఇన్ డైరెక్ట్గా సెలీనియం వెబ్ డ్రైవర్లోకి వెళ్తాం. ఓకే, సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక వెబ్ డ్రైవర్ బేసికలీ ఇంటర్ఫేస్ అనమాట. సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్. అండ్ ఆల్సో ఇది ఏంటంటే ఒక సూట్ ఆఫ్ నాట్ సూట్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో మనకేంటంటే ఇది ప్రతిది అంటే మనకు సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది ఎప్పుడైనా కానీ మ్యాచ్ అవ్వాలి అనుకుంటే ఏ దానితోనైనా సరే మ్యాచ్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా ఇది ఒక ఇంటర్ఫేస్గా వర్క్ అవుతూనే పోతుంది. అంటే డ్రైవర్ అనేది ఒక ఇంటర్ఫేస్తో ఎందుకు ఇంటర్ఫేస్గా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ, ఇమాజిన్ చేయండి ఇది మన సెలీని వెబ్ డ్రైవర్. ఏంటిది సెలీని వెబ్ డ్రైవర్? ఓకే, ఈ వెబ్ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్ అని చెప్తాను. ఏంటన్నా ఇంటర్ఫేస్? ఇంటర్ఫేస్ చెప్తూ కూడా ఆ ఫంక్షన్స్ మనం కాల్ చేసుకుని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకుని తెలియచ్చు. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి మీకు క్రోమ్ బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వాలి, క్రోమ్ బ్రౌజర్తో ఇంటరాక్ట్ అవ్వాలి. క్రోమ్ బ్రౌజర్ని ఇంటరాక్ట్ చేయాలంటే మనకు క్రోమ్ డ్రైవర్ని లాంచ్ చేస్తున్నాం ఇక. ఇది క్రోమ్ డ్రైవర్, క్రోమ్ వెబ్ బ్రౌజర్ అనుకున్నాం. ఓకే, క్రోమ్ వెబ్ బ్రౌజర్. ఓకే, ఈ వెబ్ బ్రౌజర్ మనం లాంచ్ చేసిన తర్వాత ఈ డ్రైవర్ లోపల చాలా యాక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి, చాలా యాక్షన్స్ అన్నీ ఉంటాయి. వీటన్ని మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్ యాక్షన్స్ కింద చెప్పాం. ఏంటను ఫ్రంట్ ఎండ్ యాక్షన్స్? యాక్షన్స్ ఈ యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేయాలంటే ఎప్పుడైనా కూడా ఈ డ్రైవర్ అంటే ఈ క్రోమ్ డ్రైవర్ ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ ఎవరితో అవ్వాలి, బ్రౌజర్ యొక్క ఎలిమెంట్స్తో చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అలా అయితేనే మనకు ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, అంటే వెరీ ఫాస్ట్. ఇందులో ప్రతి క్రోమ్ డ్రైవర్లో ఉన్న ప్రతి యాక్షన్ని మన వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్ కన్జ్యూమ్ చేసుకుని దాని యాక్షన్స్ ఇది ఏదైతే పర్ఫామ్ చేస్తారో ఇవన్నీ కూడా తీసుకొని మళ్ళీ ఇందులో ఉన్నాయో లేదా చెక్ చేసుకొని డూ చేస్తున్నాం అనమాట. అందుకోసం దీన్ని ఇంటర్ఫేస్ అని అంటారు, దీన్ని సెటప్. ఇది మీరు బాగా గమనిస్తే మనము ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నప్పుడు దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనకు ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ వస్తుంది అని చెప్తారు. దాని ప్రకారం తీసుకుంటే ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఇది బిజినెస్ లాజిక్, ఇది డేటాబేస్ ఇమాజినేషన్. ఓకే, డేటాబేస్లో ఏమిటంటే డేటా ఉంటుంది, ఆ డేటాను కన్జ్యూమ్ చేసుకుంటే బిజినెస్ లాజిక్ ద్వారా ఇక్కడ ఏదైతే యూజర్ పర్ఫామ్ చేస్తాడో ఆ యూజర్ రిలేటెడ్ యాక్షన్ ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ డేటాబేస్లోకి వెళ్ళి రిటర్న్ తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ ఎండ్కి ఇవ్వాలి. ఇది దీన్ని మనం 3 లేయర్స్ ఆఫ్ అంటాం, దీన్నే మనం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ దాని API, సెలీనియం వెబ్ డ్రైవర్ ఇస్ అన్ API, దాని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఇది 3 లేయర్స్, అప్లికేషన్ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ద్వారా మనం కమ్యూనికేట్ అయ్యి మన ఈజీ రెస్పాన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇది దీన్ని సెలీనియం వెబ్ డ్రైవర్ అని అంటాం. ఎవరైనా ఏమన్నా అడిగినా సెలీనియం వెబ్ డ్రైవర్ ఇస్ బేసికలీ వన్ ఇంటర్ఫేస్
and it is providing for application programming interface. And application programming interface is nothing but a web driver. Whenever you do some actions, you provide the front end, it will go for back end and it will fetch the data and it will give it to you. The similar format it and database like LAC ఎలా అయితే తెచ్చుకుంటారో సిమిలర్ ఫార్మాట్ గా వెబ్ డ్రైవర్ అనే ఇంటర్ఫేస్ యొక్క ఆబ్జెక్ట్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ లో ఉన్నటువంటి యాక్షన్స్ అన్నింటినీ పర్ఫామ్ చేస్తూ మనకు ఫ్రంట్ ఎండ్ మనకు డిస్ప్లే చేసి ఇస్తుంది. దాన్ని మనం ఏపీఐ అని కూడా అంటాము అని చెప్పచ్చు. ఓకే, మెయిన్ గా మన యొక్క సెలీనియం దాంట్లో యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్బిల్ట్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది లేదు, అండ్ సెంట్రల్ రిపోజిటరీ ఆబ్జెక్ట్స్ అనేవి స్టోర్ చేయ మెయింటెనెన్స్ అనేది ఉండదు. అండ్ బ్రౌజర్స్ కూడా ఇప్పుడు మనం కంపారిజన్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే రిచ్ బ్రౌజర్ సపోర్ట్ కూడా చేస్తుంది, అండ్ షాడో డామ్ని ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది ఇప్పుడు. ఓకే, ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకు అన్ని దాంట్లో వరకు. అండ్ ఈవెన్ మనకు దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఒక్కసారి సెలెనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి ప్రోగ్రామింగ్ చేసినామంటే ఎనీ విండోస్ ఆపరేటింగ్ ఆర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఎనీ ఎన్వైరన్మెంట్లో మనము ఆ సేమ్ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఒక్కసారి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి సెలీనియంతో ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసాము ఒక ఎన్వైరన్మెంట్లో అంటే దాన్ని మనం ఎనీ ఎన్వైరన్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండ్ కంప్లీట్లీ ఓపెన్ సోర్స్ అండ్ వీ కెన్ డూ ఇట్. అండ్ బేసిక్గా మనకి ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ ఇంప్లిమెంట్ చేసింది ఫంక్షనల్ ఆటోమేషన్ కింద రిగ్రెషన్ యొక్క టైంని రిడ్యూస్ చేయడం కోసం. రిగ్రెషన్ టైం ఎందుకు రిడ్యూస్ చేస్తుందంటే ఇప్పుడు ఇమాజినేషన్ మీరు కంపెనీలో ఉన్నారు. ఓకే, ఇమాజినేషన్ చేసుకోండి ఆ కంపెనీలో మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 2000 or 5000 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. మీరు దీన్ని మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయాలి, మినిమమ్ 3 to 5 days అన్న టైం పడుతుంది. ఎంత ఫాస్ట్ చేస్తాం. ఓకే, ఇటువంటి టైంలో ఏం చేస్తామంటే రిగ్రెషన్ అనేది మనం ఫామ్ చేస్తామంటే ఈజీగా సెట్ ఆఫ్ ఐటమ్స్ని ఈజీగా వెరీ ఫాస్ట్గా కూడా ఆటోమేషన్ చేస్తే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఒక్కసారి రన్ చేసి మనకు రిపోర్ట్ వచ్చాక ఏ స్క్రిప్ట్ ఫ్లే మాత్రం చూసుకొని డైరెక్ట్గా మీద అవి మాత్రం రన్ చేసుకొని లేకపోతే అవి మాత్రం మాన్యువల్గా చెక్ చేసి చెప్పామంటే రిపోర్ట్ 100% పర్ఫెక్ట్, డిఫెక్ట్ అనేది కూడా ఈజీ రేజ్ చేయొచ్చు అనమాట. దీనికోసం మనం సెలీనియం వెబ్ డ్రైవర్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఎంటర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయినా. నెక్స్ట్ వీడియో సెషన్లో మనం ఎలా సెలీనియంని ఇన్స్టాల్ చేయాలి విఎస్ కోడ్లో అండ్ విఎస్ స్టూడియోలో విజువల్ స్టూడియోలో అనేది నేను మన నెక్స్ట్ వీడియో సెషన్లో చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.